ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవరా అండ్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీ 2 పార్ట్స్గాను వస్తుంది. అండ్ ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గాను యాక్ట్ చేస్తున్నారు అండ్ సైఫ్ అలీ ఖాన్ విలన్గాను నటిస్తూ ఉన్నారు. అండ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కళ్యాణ్ రామ్ నటించినటువంటి భారీ చిత్రం డెవిల్ కూడా అందరికీ తెలిసిందే. ఇంకా డెవిల్ మూవీ ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గాను చాలా డిఫరెంట్గాను ఉంది. అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మర్డర్ కేసుకు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్కు సంబంధం ఏంటనేదే అసలు కథ. అండ్ సినిమా మాత్రం విజువల్ ఫిస్ట్లా ఉండబోతుందని అర్థమవుతుంది. అయితే ఈ మూవీ కోసం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి చేయనున్నటువంటి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గాను ముఖ్య అతిథిగా రానున్నట్టు తెలుస్తుంది. మరి కళ్యాణ్ రామ్ లాస్ట్ 2 చిత్రాలకు కూడా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ఇదే గనక జరిగితే హ్యాట్రిక్ అనే చెప్పాలి. ఈ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యానిమల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది తృప్తి డిమ్రీ. అండ్ యంగ్ బ్యూటీకి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ను కూడా సొంతం చేసుకుంది. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ యంగ్ బ్యూటీ ఓ విషయం చెప్పింది. సౌత్లో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉంది అని అడగగా జూనియర్ ఎన్టీఆర్తో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంత వైరల్గానూ మారాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా చిత్రంలోనూ బిజీగా ఉన్నారు. తేజ సజ్జ మరియు ప్రశాంత్ వర్మల హనుమాన్ మూవీ టీజర్ చాలా బజ్ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించడానికి తేదీని ఖరారు చేశారు. అండ్ డిసెంబర్ 19 అంటే సరిగ్గా వారం రోజుల్లో హనుమాన్ ట్రైలర్ విడుదల కానుంది. అండ్ హనుమాన్ అత్యంత అంచనాలు ఉన్నటువంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి మరియు ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకొని వెళ్తుందని భావిస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని సంక్రాంతి కానుక అంటే జనవరి 12 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్.